హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే బ్లడ్ లేదని బాధపడుతూ ఉంటారో, అండ్ బ్లడ్ లేకపోతే కూడా చాలా ప్రాబ్లం అండి మన లైఫ్లో. ఎందుకంటే బ్లడ్ లేకపోతే మనకి ఫీవర్ వస్తుంది, ఎప్పుడు ఫీవర్ వస్తూనే ఉంటుంది, అండ్ లెగ్స్ పెయిన్స్ కానీ అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. మన బ్లడ్ అనేది కరెక్ట్ ఉన్నాక మనం చాలా హెల్తీగా ఉంటామండి. సో ఎందుకంటే నిన్న నేను మా చిన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ అందరూ కొంతమంది ఏమంటున్నారంటే, బ్లడ్ లేదమ్మా, బ్లడ్ లేదమ్మా, మా బాబాయికి బ్లడ్ లేదు, మాకు బ్లడ్ లేదు, ఏంటి ప్రాబ్లం అని అందరూ ఒక ఇద్దరు ముగ్గురు అన్నారండి నాతోని. సో నేను వాళ్ళ కోసం మీకోసం ఒకటి చెప్తాను. ఏంటంటే, మనకి అవైలబుల్ ఉంటాయండి ఎప్పుడు షాప్లో, మార్కెట్లో ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి, కానీ బ్లడ్ మాత్రం కంపల్సరీ బాగుండాలి. అండ్ గర్ల్స్కి అయితే 12 grams పైన ఉండాలి, బాయ్స్కి అయితే 17 grams ఉండాలి. అండ్ చిన్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కూడా ఇలాగే ఉండాలి. ఉంటేనే పిల్లలు అనేది ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు. సో వాళ్ళకి ఏం పెట్టాలి, మనం ఏం తినాలి బ్లడ్ పెరగడానికి అని అంటే, చూడండి నేను ఒకటి చూపిస్తాను. ఖజూరా చూస్తున్నారా, ఖజూరా. ఈ ఖజూరా అనేది చాలా తొందరగా మనకి బ్లడ్ పెరుగుతుందండి తింటే. ఎందుకంటే మాకు బాగా అనుభవం. సో మేము మా ఇంట్లో తప్పకుండా ఎప్పుడు ఇది ఉంటుండే, ఎప్పుడు మేము తింటాము, ఆయన అబ్బాయి కూడా తినిపిస్తూ ఉంటాము. ఇది చిన్నవాళ్ళు ఒక్కటి తిన్నా చాలండి రోజుకి, ఆయన మనమంటే మన ఇష్టం ఎంత తిన్నా తినొచ్చు. ఇది మాత్రం తిన్నామనుకో, కంపల్సరీ బ్లడ్ అనేది తొందరగా పెరుగుతుందండి. మీరు చూడండి, ఒక వారం రోజులలో చూడండి ఒక్కసారి మీరు టెస్ట్ ఏం చేసుకున్నాక బ్లడ్ లేదనుకుంటున్నారా. సో ఇది ఒక వారం రోజులు తిని మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, కంపల్సరీ బ్లడ్ అనేది పెరుగుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది, కంపల్సరీ ఇది తింటే బ్లడ్ తొందరగా పెరిగిపోతుందండి. అండ్ హెల్త్ కూడా, కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కానీ తినని వాళ్ళకు కూడా తినేలా చేసుకోండి, తినండి కంపల్సరీ. మనకు బ్లడ్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం, మనకి ఏ జబ్బు రాకుండా ఉంటుందండి. మేము మా ఇంట్లోనైతే ఎప్పుడు స్టాక్ ఉంటుందండి, మేము కంపల్సరీ రోజు తింటాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే బాయ్.